నమస్కారం ఇమ్మంది గారు. నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి, చిరంజీవి గారి గురించి మాట్లాడదాం ఈరోజు. ఎందుకంటే చిరంజీవి గారు ఏంటంటే కూల్ గా కామ్ గా మాట్లాడి సెటిల్ చేద్దాం అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే రైట్, మన రైట్ కోసం మనం పోరాడాలి. ఇద్దరిలో మీరు ఏం చెప్తారు సార్, ఏది కరెక్ట్ అంటారు? అంటే మన రైట్ గురించి మనం పోరాడాలా, లేదంటే కామ్ గా వెళ్ళి డీలింగ్ చేసుకోవాలంటారా? అంటే మనకి జాతీయ నాయకుల్లో మహాత్మా గాంధీ అహింసావాదం కరెక్టా, సుభాష్ చంద్రబోస్ తాలూకు హింసావాదం కరెక్టా అంటే ఏం చెప్తాం? ఇది కరెక్టే, అది కరెక్టే. మనం ఎస్కేప్ అవ్వటం లేదు, కానీ ఈ ధోరణి కూడా అవసరం. ఇప్పుడు చిరంజీవి ఎవరి వల్ల, ఎవరి కోసం, ఎందుకోసం అంతగా ప్రాధేయపడవలసిన అవసరం ఉంది? ఇండస్ట్రీ కోసమే కదా, ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రజల కోసమే కదా, ఇండస్ట్రీలో ఉన్న టెక్నీషియన్స్, ఆర్టిస్టుల కోసం, వాళ్ళ జీవితాలు బాగుండాలనే కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు సూటిగా మా హక్కులు మాకు ఇవ్వండి, మా హక్కులు మేము కాపాడుకుంటాం, మా హక్కులు మేము అడుగుతున్నాం అని ఎందుకు సూటిగా అడగగలుగుతున్నాడు? ఆయన విధానం అది. అంటే నర్మగర్భంగా మాట్లాడడం, ఏదో కొంచెం ప్రాధేయపూర్వకంగా మాట్లాడడం, కొంచెం అభ్యర్థిస్తున్నట్టుగా మాట్లాడడం ఆయనకి చేత కాదు, ఆయనకి అలవాటు లేదు. సూటిగా అడగడం, సూటిగా పోరాడడం, సూటిగా గెలుచుకోవడం, సూటిగా శాసించుకోవడం మాత్రమే తెలుసు పవన్ కళ్యాణ్కి. కనుక ఇద్దరు రెండు దారులు ఫాలో అవుతున్నారు. కానీ ఇక్కడ ఒక రవ్వ పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవే భూత భవిష్యత్ వర్తమాన కాలాలని ఆలోచించి, ఎందుకంటే చిరంజీవి లాంటి వ్యక్తి పొగరుమూతనంగా పోతే ఎంత పెద్దవాడయ్యా, ఎన్ని సినిమాలు చేశావు, ఎంత మెగాస్టారు నువ్వు, అలా మాట తప్పుతావా, అలాగేమో నువ్వు తొందరపడతావా, తొందరపాటు ప్రదర్శించకూడదు కదా అంటారు. పవన్ కళ్యాణ్ దూకుడుగా ఉంటే అందం, చిరంజీవి గారు మామూలుగా తనను తాను కంట్రోల్ చేసుకుంటూ మామూలు డిప్లొమాటిక్గా ఉంటేనే అందం. ఇది గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు చిరంజీవి గారు సినీ ఇండస్ట్రీ కోసం అంటే ఫ్యూచర్ ఆలోచించారు. ఇప్పుడు రాబోయే సినిమాలు, రిలీజ్ అయ్యే సినిమాలు, పెద్ద సినిమాలు ఉన్నాయి, పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి, అందులో చిరంజీవి గారి సినిమా కూడా ఉంది, ఆచార్య మూవీ. ఇప్పుడు ఈ సినిమాలన్నిటి కూడా ఏ అడ్డంకం రాకుండా ఉండాలని స్థాయిని దిగి మరి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారితో. వీళ్ళందరూ కనుక ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు స్పీచ్లో చెప్పారు, ఒక స్పీచ్లో, మన రైట్ మనం పోరాడదాం, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఒకవైపు వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉంటే కనుక వేరుగా ఉంటుండే ఏమో సినారియో. దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? ఇక్కడ చిరంజీవి గారు ఒదిగి ఉన్న, ప్రాధేయపడిన విజేతగా నిలిచాడండి. ఎందుకంటే ఆయన ఎక్కడ ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు మాట్లాడలేదు. ఆయన చేసింది ఏమిటయ్యా అంటే ప్రాధేయపూర్వకంగా మాట్లాడాడు. పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని పెద్దగా గౌరవిస్తూ మన్నిస్తూ మాట్లాడడం అన్నది సంప్రదాయం, సంస్కారం. ఆ సంస్కారంతో మాట్లాడాడు. అయినంత మాత్రంలో చిరంజీవి ఏం దిగజారిపోలేదు కదా. ఇంత చేసినప్పటికి కూడా ఒకవేళ జగన్ దగ్గర నుంచి ప్రాపర్ రెస్పాన్స్ లేదనుకోండి, ఎంత ప్రాధేయపడి అడిగాడు రా, ఎంత వడంబడికి పడ్డాడు, ఎంత గౌరవంగా అడిగాడు, అంత గౌరవంగా అడిగినందుకైనా మీరు ఆ కోరికలు మన్నించవచ్చు అని మొత్తం సీన్ అంతా రివర్స్ అయిపోతుంది. ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారు, ప్రజలందరూ చిరంజీవి వెనుకే ఉంటారన్నమాట. కనుక వినయం అన్నిటికంటే పెద్ద సంపద వినయ సంపద అండి. ఆ వినయం చిరంజీవి కొనడం మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు, అది అద్భుతం, ఆనందపడవలసిన విషయం మాట. ఆ వినయాన్ని జగన్ గారు ప్రదర్శించడం 100కి 100 రూపాయలు కూడా సమంజసం అంటాను నేను. సరే, ఇప్పుడు రిలీజ్ కాబోతున్న సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా, దానికి జీఓ వర్తిస్తుందా అంటే వర్తించదు. ఎందుకంటే రిలీజ్ కానీ 2 రోజులే ఉంది, ఇప్పుడు మంత్ ఎండ్ అని చెప్పారు. ఇప్పుడు చూడండి, చిరంజీవి గారు వెళ్ళి మాట్లాడారు మంత్ ఎండ్ లోపల వస్తుంది లేదా ఒక వారంలో వస్తుంది అన్నారు, ఒక వారం అయితే అయిపోయింది, రాలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వర్తించదు, నెక్స్ట్ రాబోయే సినిమాలకు వర్తిస్తుందా అనేది కూడా క్వశ్చన్ మార్క్గా ఉంది. దానిపై చర్చలు జరుగుతున్నాయో, లేదంటే రిజల్ట్ వస్తుందో రాదో, కరెక్ట్గా వస్తుందో, ఇంతమంది వెళ్ళి మాట్లాడినా కూడా ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది పెద్ద ప్రశ్న ఉంది. ఎందుకంటే ఇక్కడ వెళ్ళింది చిరంజీవి గారు, తీసుకెళ్ళింది చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ సినిమాకి ఏదో ప్రభుత్వ పరంగా రాయితీలు వర్తిస్తాయని మనం ఏ రోజు అనుకోలేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఊహించి ఉండడు, ఒక సినిమా రిలీజ్ డేట్ అనుకున్నాడు, ఆ సినిమా రిలీజ్ డేట్కి రిలీజ్ చేస్తాడు. ఒకవేళ జనం చూసినా చూడకపోయినా సరే తన సినిమాని ప్రజలకు చేరువ చేయాలనుకున్నాడు, చేరువ చేస్తాడు. ఇక్కడ ప్రభుత్వం వారి సహాయం సహకారం ఎలాగ అందిస్తారంటే, ఈ మధ్యకాలంలో వారి తాలూకు కొంచెం ప్రమేయం చేసుకోవడం వల్ల
మంచు విష్ణు ఎందుకు వెళ్ళాడో ఆ లంచ్ మీట్ వల్ల కొంత డిస్టర్బ్ అయింది. అలాగే పేరుని నాని కాఫీ మీట్ కాఫీ తాగే సన్మానం చేయించుకోవడం వల్ల కొంత డిస్టర్బ్ అయింది. అలా కాకుండా ఇండస్ట్రీ అంతా ఒక తాటి మీద ఉండి ఒక మాట మీద ఉండి మేము మీ ముందు మా ప్రపోజల్ పెట్టాము, మీరు మీ అభిప్రాయం మాకు తెలియజేయండి, మీ అభిప్రాయం తెలియజేసినట్టయితే మేము మా జీవితాన్ని మా జీవన గమనాన్ని దాంట్లో వెతుక్కుంటాము అని చెప్తే ఏ బాధ లేకపోను. లేదు, మా నాన్న వస్తే బాగుండేది, మా నాన్నని పిలిస్తే బాగుండేది, మా నాన్నని పిలిచారు కానీ మా నాన్నకి ఇన్విటేషన్ ఇవ్వకుండా అడ్డుకున్నారు, ఇవన్నీ ఏమిటండి. ఆ తిన్నగా వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయి భోజనం చేశాను వచ్చాను. నేను ఎప్పుడైనా డైరెక్ట్గా 3 సార్లు వచ్చాను. ఇప్పుడు ఎందుకు నీకు ఆయన ఏదో వియంకుడు అయినట్టయితే వియంకుడులాగా ఉండు. వియంకులు అంటే జీవోని దగ్గర కాదు కదా, రావయ్యా భోజనం చేయబోయ్యా చేపల పులుసు మాంసం కూర ఏదో కోడి మాంసం ఎలా నాటుకోడు అని ఏదో అంటారు కానీ జీవోలు మీకు అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చేయారు కదా, ఇచ్చేస్తారు అనుకోవడం కూడా పొరపాటు కదా. ఎందుకంత అమాయకంగా ఆలోచిస్తారో మనకు అర్థం కాలేదు. ఎందుకంటే వియంకులైతే మరీ డేంజరస్ అన్నమాట, అసలు దగ్గర రానివ్వరు, వియంకులకి అసలు ఫేవర్ చేయరు. ఆ విషయం మంచు విష్ణు గారికి తెలుసో తెలీదో కానీ బయట వాళ్ళకి చేసే ఫేవర్ కూడా వియంకులకి చేయరు.